నెల్లూరు పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో స్పందించారు. తాము ఓడి గెలిచామని, తమ ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఓడిందని ఎద్దేవా చేశారు. మంది మార్బలంతో మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. అక్కడ డిపాజిట్ రాని పరిస్థితి నుంచి రెండో స్థానానికి భాజపా వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ పాలనను అంతం చేసి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో నైతిక విజయం తమదేనని అన్నారు. బీజేపీ వైపు ఉన్న యువతను టీఆర్ఎస్ బెదిరించిందని, ఎమ్మెల్యేలు సైతం వారి ఇళ్లకు వెళ్లి బెదిరించారని మండిపడ్డారు. నెల రోజులకు పైగా ప్రతి గ్రామంలో మద్యం సరఫరా, డబ్బులు పంచి గెలిచారని అన్నారు. దేశంలో జరిగిన ఎన్నికల్లో ఇంత విచ్చలవిడి ఎన్నికల్ని తానెక్కడా చూడలేదన్నారు. బీజేపీ కార్యకర్తలను వేధించారని, రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని అన్నారు. ఫలితాలతో తాము నిరాశ, నిస్పృహలో లేమన్నారు కిషన్ రెడ్డి. Like, share and subscribe to Hit TV and like, share and subscribe to Hit TV. Subscribe to Hit TV. Yeah, Hit TV ni like, share, subscribe chesukondi. Hit TV, like, share, subscribe. Please do subscribe Hit TV Telugu. Meerandaru kuda Hit TV share cheyandi, like cheyandi, subscribe cheyandi. Thank you. Hi andi, please like, share and subscribe Hit TV. Please watch Hit TV, like, share and subscribe.